పార్క్ హై అంతర్జాతీయ బ్రాండ్ ఉన్న హోటల్ ఇది విదేశాల నుంచి ప్రముఖులు వచ్చినా ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయ సినీ ప్రముఖులు వచ్చిన విదేశాల నుంచి ప్రముఖులు వచ్చినా ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయ సినీ ప్రముఖులు వచ్చినా విదేశీ యాత్రికులు వచ్చినా బస్ చేయడానికి ఎంచుకునే అతి కొద్ది ప్రముఖ హోటళ్లలో పార్క్ హై ఒకటి అలాంటి హోటళ్లలో తమకు అన్ని సౌకర్యాలతో పాటు తమ భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రముఖులందరూ భావించడం సహజం ఇక రాజకీయ నాయకులు కేంద్ర మంత్రులు ఎందరో వస్తూ ఉంటారు కాబట్టి ప్రతి విషయంలో కూడా హోటల్ యాజమాన్యం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి కానీ కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు ఆ హోటల్ యాజమాన్యం తీరుపై అనేక సందేహాన్ని లేవనెత్తింది ఇప్పుడు అక్కడ బస చేయాలనుకున్న ప్రముఖులు అందరూ కూడా మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితిని ఆ హోటల్ యాజమాన్యమే కల్పించిందని చెప్పవచ్చు సుజనా చౌదరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కామినేని శ్రీనివాస్ కలిసిన విషయాన్ని అక్కడ జరగరాని జరిగినట్లుగా మీడియా ప్రచారం చేయడానికి కావలసిన వీడియో ఫుటేజ్ లీక్ కావడంపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది ఇక అక్కడి నుంచి కూడా హోటల్ పై అనేక విమర్శలు వస్తున్నాయి ఇక ఇప్పుడు దీనిపై న్యాయపోవడానికి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వెళ్తున్నారని సమాచారం ఈ వీడియోని విడుదల చేయడంతో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందంటూ ఆయన భావిస్తూ ఇప్పుడు హోటల్ యాజమాన్యానికి నోటీస్ పంపించి వారిపై రువు నష్టం కేసు నమోదు చేయడానికి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు హోటల్ యాజమాన్యం పర్యవేక్షణలో ఉండాల్సిన వీడియో మీడియాకి ఎలా వెళ్లింది అనే విషయంపై ఆయన హోటల్ యాజమాన్యానికి నోటీసులు సిద్ధం చేస్తున్నారు ఇది తన వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించడమే అని ఆయన భావిస్తున్నారు అసలు మీడియాకి ఏ విధంగా ఒక హోటల్ కి సంబంధించిన వీడియో వెళ్లింది అలాగే అది ఎవరు అడిగితే ఇచ్చారు పోలీసుల నుంచి ఒత్తిడి వచ్చిందా ప్రభుత్వం నుంచి వచ్చిందా రాజకీయ నాయకుల నుంచి వచ్చిందా ఎవరి నుంచి వస్తే ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక అది ప్రసారం చేసిన మీడియా సంస్థలకు ఎవరిచ్చారు నాయకులు ఇచ్చారా ప్రభుత్వం ఇచ్చిందా ప్రభుత్వ అధికారిక మీడియా ముందు ప్రసారం చేసింది ఆ మీడియాకి ఎవరిచ్చారు ఇవన్నీ కూడా ఆయన బయటకు లాగి అవసరమైతే పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమవుతున్నారు అని తెలుస్తుంది ఎవరి పాత్ర బయటకు వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు పక్కా సమాచారం వచ్చింది మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి